శివాయ హర హర మహాదేవ శంభో శంకర పరబ్రహ్మ పరమాత్మన మహాజగదుత్పత్తి స్థితి ప్రళయకరాయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వకవితాగాని దశే దశే దత్తాత్రేయ నమితంతిని సిద్ధి కురు కురు స్వాహ. ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు శుభాభివందనములు. మీ యొక్క వ్యక్తిగత జాతక ప్రకారము, మీ జన్మ నక్షత్రాన్ని బట్టి, నామనక్షత్రాన్ని బట్టి, మీ యొక్క పుట్టిన సమయము, పుట్టిన తేదీ, ప్లేస్ ఆఫ్ బర్త్, లొకేషన్ బట్టి మీ యొక్క జాతకం పూర్తిగా వివరించబడును. దాంతోపాటు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని వివరించడం కొరకు మమ్మల్ని సంప్రదించి, మీ యొక్క ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మా సమస్య ద్వారా మీకు పూర్తి పరిష్కారము లభించును. చాలామంది మెసేజ్ల ద్వారా, ఫోన్ల ద్వారా ఉన్నట్టుండి వ్యాపారము అకస్మాత్తుగా డౌన్ అయిపోవటము, ఆకస్మికంగా నష్టాలు పాలవటము, దాని ద్వారా ఆర్థిక ఇబ్బందులు పడటం జరుగుతుంది స్వామి అని తెలియపరచడం జరిగింది. అంటే మా పైన చెడు ప్రయోగం జరిగిందా, ప్రజాకన్ను ఉందా, దృష్టి ప్రయోగాల వల్ల ఇలా జరుగుతుందా స్వామి అని వివరణ కోరటం జరిగింది. ఏ చెడు ప్రయోగం జరిగినా, ఏ దృష్టి ప్రయోగము కలిగినా, నరుల వల్ల నష్టము జరిగినా, ఈ చిన్న రెమెడీ నేను చెప్పే చిన్న రెమెడీని మీరు ఫాలో అవుతే ఆకస్మికంగా ధన నష్టం కలిగినా, వ్యాపారము ఉన్నట్టుండి నష్టపోయినా, మళ్ళా పునర్వైభవము, మళ్ళా మీ వ్యాపారం అభివృద్ధిలోకి రావడానికి ఈ యొక్క చిన్న దైవ సంకల్పంతో కూడిన పూజా విధానం మీకు తెలియపరుస్తాను. మంచి స్వామివారము, ఒక స్వామివారము తలస్థానం చేసుకొని దగ్గరలో ఉండే రావి చెట్టు, మనకి రావి చెట్టు చాలా ఉంటాయి వీధిలో కానీ, మన వీధి సంబంధించిన చివరిలో కానీ, లేదంటే దగ్గరలో మన ఆలయానికి సంబంధించిన ఆలయాల్లో కానీ రావి చెట్టు అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ రావి చెట్టుకి గంధముతో పాటు పసుపు కుంకుమ పూలతో పాటు మనం తీసుకువెళ్ళి రావి చెట్టు మొదల్ని శుద్ధపరిచి, గంగతో శుద్ధపరిచి, గంధముతో పసుపు కుంకుమలతో అలంకరణ చేసి ఆ రావి చెట్టుకి మొదట్లో రావి చెట్టు ముందు మనము దీపారాధన చేయాలి. ఆవు నెయ్యితో రావి చెట్టుకి దీపారాధన చేసి రావి చెట్టుకి పూజాది విత్యాది కార్యములు ముగించి ఆ రావి చెట్టు యొక్క ఉత్తర దిశకి సంబంధించిన తూర్పు, పర్మట, ఉత్తర, దక్షిణములు నాలుగు దిక్కులుంటాయి. ఉత్తరకి సంబంధించిన కొమ్మలు, ఉత్తర దిశగా పాకిన కొమ్మలను మనం ఎంచుకొని ఆ కొమ్మల నుంచి 11 రావి ఆకులు తీసుకోవాలి. రావి చెట్టు యొక్క ఆకులు అంటే రావి చెట్టుకు మొదటిగా మనం శాంతి పరచాలి. గంధములతో పసుపు కుంకుమతో పూలు అలంకరణ చేసి దీపారాధన చేసి మా యొక్క వ్యాపార సంస్థల పైన, మా యొక్క వ్యాపారం ఉన్నట్టుకు ఉండి దిగజారిపోయి నష్టాలకి, రుణాలకి మేము ఇబ్బంది పడుతున్నాము, మా పైన చెడు ప్రయోగం జరిగిన ఈ యొక్క మీ యొక్క పూజా విధానము ద్వారా వీటన్నిటినీ వైదొలిగించాలని ఆ రావి చెట్టుకి మనం నమస్కారం చేసి ఉత్తరము దిక్కు ఉన్న కొమ్మల నుండి 11 ఆకులను స్వీకరించి సింధూరం అని ఉంటుంది, ఆంజనేయ స్వామికి ప్రీతికరమైన లేపంగా మనం సింధూర తైలంగా ఉంటుందన్నమాట. కొబ్బరి నూనెతో సింధూరం అనేది మనం షాప్లో నుంచి తీసుకొని పూజా సామాగ్రి స్టోర్ నుంచి కొబ్బరి నూనె దాన్ని కొంత కలిపి ఈ 11 ఆకులకు సింధూర లేపంగా పూయాలి. ఆ సింధూర లేపం పూసేటప్పుడు జయ శ్రీరామ, ఒక్కొక్క ఆకుకి ఆ లేపం పూసి, సింధూర లేపం పూసి జయ శ్రీరామ అనుకుంటూ 11 ఆకుల్ని ఆ సింధూర తైలము లేపంగా రాసి అదే రోజు మీరు స్వామివారిని, అంటే ఆంజనేయ స్వామి టెంపుల్కి, స్వామవారము ఆంజనేయ స్వామి, మంగళవారమే అవసరం లేదు, స్వామవారము ముఖ్యమైనది. ఇది ప్రతి మంగళవారం ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తూ ఉంటారు, అది సహజంగా నడుస్తుంది. కానీ ఇది నేను చెప్పే రెమెడీ స్వామవారం చేయాలి. అదే రోజు
స్వామివారిని ఆంజనేయ స్వామివారిని దర్శించి ఆ 11 రావి ఆకులు స్వామి పాదాల కాడ ఉంచి సమర్పించి మన ప్రదక్షిణలు 11 ప్రదక్షిణలు చేయండి. 11 ప్రదక్షిణలు చేసి స్వామివారికి అటుకులతో కూడిన అటుకులు బెల్లముతో కలిపిన ప్రసాదము నివేదగా సమర్పించి స్వామివారికి ఆంజనేయ స్వామికి అటుకులతో అటుకులు బెల్లము కలిపి నివేదగా తయారు చేసిన ప్రసాదము స్వామివారి దగ్గర ఉంచి మా పైన మా వ్యాపారం పైన ఆకస్మికంగా జరుగుతున్న ధన నష్టాన్ని ఈరోజు నుంచి వైదొలిగించాలని కోరుతూ స్వామివారిని దర్శించి 11 మార్లు ప్రదక్షిణలు చేసి ధూపదీప నైవేద్యాలతో స్వామివారిని పాదాల చెంత ఉంచి మీ కోరిక మీ యొక్క పడుతున్న కష్టాన్ని స్వామివారి దగ్గర ముందుంచి మనోధైర్యాన్ని అభిష్టాన్ని ప్రసాదించి లక్ష్మీ ప్రసాదించి స్థిరాస్తులు ఆయు ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ చేసి మీరు పూజ చేసి విధానం ఈ రెమెడీ చేస్తే మీకు ఆ కష్టకాలము నుంచి ఆకస్మిక ధన నష్టాన్ని నుంచి వైదొలిగి ప్రశాంతంగా ఉండే అవకాశం ఖచ్చితంగా కలుగుతుంది. ఈ చిన్న రెమెడీ చేసి సత్ఫలితాన్ని పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖరో భవంతు శుభం భూయామి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.